ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అమ్మగారు, అమ్మగారు, రంగమ్మా, నువ్వేనా? అవునమ్మగారు, భోజనం తీసుకొచ్చాను. నాకు భోజనం వద్దు రంగమ్మా. ఎన్నిసార్లు చెప్పాలి నాకు అవసరం లేదని? ఇలా ప్రతిసారి వచ్చి నన్ను ఎందుకు విసిగిస్తున్నారు? వెళ్ళు రంగమ్మా. అమ్మగారు, నువ్వు ఇట్రా, నేను మాట్లాడతాను. సరేమ్మా. అక్షర, నేను పిన్నినమ్మా, ఒకసారి డోర్ ఓపెన్ చేయి. అది కాదు పిన్ని. నేను చెప్తున్నాను కదా, ఒక్కసారి డోర్ ఓపెన్ చేయి. ఇటు ఇదిగో అక్షర్కి నేను తినిపిస్తాను, నువ్వు. సరేమ్మా. అక్షర, ఒక్కసారి డోర్ తీయమ్మా. నీకోసం నేను కూడా ఏమీ తినలేదు. పిన్ని, ప్లీజ్ పిన్ని, నాకు నాకు ఆకలిగా లేదు. సరే, నీకొద్దంటే నాకు వద్దు. నువ్వు పస్తులుంటే నేను మాత్రం ఎలా తినగలను? నువ్వు పస్తుంటే నేను నీలాగానే నిద్రపోకుండా పిచ్చిగా ఆలోచిస్తూ ఉంటాను. పిన్ని, ఏమైంది అక్షర, ఎందుకు ఇలా ఉన్నావు? చాలా కష్టంగా ఉంది పిన్ని. అను మాటి మాటికి వచ్చి నన్ను విసిగిస్తూనే ఉంది, డిస్టర్బ్ చేస్తూనే ఉంది. పొద్దున్నే అను నిన్ను అంత గట్టిగా పిలుస్తున్నా, నీ దగ్గర నుంచి సౌండ్ రాకపోయేసరికి నేనెంత భయపడ్డానో తెలుసా? నీకేమైనా అయ్యిందా, నువ్వేమైనా చేసేసుకున్నావేమోనని నేను చాలా భయపడిపోయాను అక్షర. ఎందుకమ్మా పొద్దున నువ్వు అసలు సమాధానం ఇవ్వలేదు? నాకు వాళ్లతో మాట్లాడాలని కానీ, వాళ్ళకి రెస్పాన్స్ ఇవ్వాలని కానీ అనిపించట్లేదు పిన్ని. ఒంటరిగా ఇక్కడే ఉండాలనిపిస్తుంది. ఇక్కడే కూర్చొని ఏకాకిగా ఏకాంతంగా ఉండాలనిపిస్తుంది. బయటకొచ్చి వాళ్ళ మొహాలు చూడాలంటే నాకు నాకెలాగో ఉంది పిన్ని. వద్దక్షర, అంత కష్టంగా ఉంటే నువ్వు బయటికి రాకు, వాళ్ళ మొహాలు చూడకు. అయినా వాళ్ళని చూస్తే నీలో కోపం ఇంకా పెరిగిపోతుంది. వాళ్ళు చేసే పనులు చూసి నువ్వు బాధపడి మరీ కృంగిపోతావు. వాళ్ళు చేసే పనులు కూడా అలాగే ఉన్నాయమ్మా. వాళ్ళున్నంత వరకు నువ్వు అస్సలు బయటికి రాకు, అదే నీకు మంచిది. నువ్వింకేమీ కంగారు పడకు. ఇంకొద్ది రోజుల్లో నేను వాళ్ళని ఇంట్లోంచి పంపించేసి నువ్వు ఇంతకు ముందున్నట్టే నా అక్షరలా తీసుకొస్తాను. నిజమా పిన్ని? నిజంగా వాళ్ళని ఇంట్లో నుంచి పంపిస్తావా? నిజం అక్షర, వాళ్ళని ఇంట్లోంచి పంపించేస్తాను. వాళ్ళ నీడ కూడా ఈ ఇంటి మీద పడకుండా చేస్తాను. ముందు నువ్వు కొంచెం భోజనం చేయమ్మా. కూతురు భోజనం చేయకపోతే తల్లికి ఎంత బాధుంటుందో తెలుసా? తిను. మీరందరూ తిన్నారే యాపిల్స్, అందులో ఒక యాపిల్ కి నేనే స్వయంగా ఇంజెక్ట్ చేశాను. ఇదిగో ఈ ఇంజెక్షన్ కి యాంటిడోట్ ఇది. ఇది చేస్తేనే వాళ్ళు బ్రతుకుతారు. ఎవ్వరూ తినలేదు, ఎందుకంటే నేను ఎంతసేపు జోక్ చేశాను బావగారు. నా బలం నా కుటుంబం, నా బలహీనత నా కుటుంబం. నా కుటుంబం కోసం
నేనేవైనా చేస్తాను, ఎంత దూరమైనా వెళ్తాను, ఏం చేయడానికైనా వెరగాడను. అలాంటి నా కుటుంబానికి ఈరోజు ఏదో హాని కలిగించానని చెప్పి నన్ను రోడ్డు వెంట పిచ్చిదాన్ని చేసి పరిగెత్తించింది. చివరికి ఏం జరుగుతుందో ఏమవుతుందోనని నేనెంత టెన్షన్ పడ్డానో నాకు మాత్రమే తెలుసు. ఇది ఇలాగే వదిలేస్తే అర్చన మేడం అలాగే రెచ్చిపోతుంది. అర్చన మేడంని వదలకూడదు. ఏదో ఒకటి చేసి తనకి బుద్ధి చెప్పాలి. నాన్నేదో తెలియక తప్పు చేశారని క్షమించి వదిలేశారు. సరేలేని వదిలేస్తే ఇంట్లో నిజంగా ఏదొక రోజు చావు కబురు వినాల్సి ఉంటుంది. తనని ఏదో ఒకటి చేయాలి. నా కుటుంబం జోలికొస్తే ఎవ్వరిని వదలను. అర్చన మేడంకి బుద్ధి చెప్పాల్సిన టైం వచ్చింది. ఏంటను అంత కోపంగా ఎక్కడికి వెళ్తున్నావు? చంపేయడానికి బావా. ఎవరిని? ఎందుకను? ఇంకెవరిని బావా? అర్చన మేడంని. ఆ అర్చనని చంపేస్తాను బావా. అక్షర మేడంని చంపేయడం ఏంటి? అసలు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతుందా? మరేం చేయమంటావు బావా? మనందరినీ ఇంతగా వేధించింది. నీకేమవుతుందో అని నేనెంత టెన్షన్ పడ్డాను. నీకేం తెలుసు బావా, ఒక్క క్షణం నా ఊపిరాగినంత పనైంది. ఒక పక్కేమో అక్క డోర్ ఓపెన్ చేయలేదు. శృతి ఎక్కడికి వెళ్ళిందో అర్థం కాలేదు. నువ్వేమో ఫోన్ లిఫ్ట్ చేయలేదు. నాన్న ఫోన్ నుంచి మెసేజ్ వచ్చింది. మీ అందరికీ ఏమవుతుందోనని నేను పడ్డా వేదన మీకెలా చెప్పాలి బావా? అను, మనెవ్వరికి ఏం కాలేదు కదా, మనమందరం క్షేమంగానే ఉన్నాం కదా. ఏం జరగలేదు కాబట్టి క్షేమంగా ఉన్నారు బావా. అదే జరగరాంది ఏదైనా జరిగితే, అనుకోంది ఏదైనా అయ్యుంటే, మీరందరూ నాకు దూరం అయిపోతే నేనేం చేయాలి? మీకోసమే నేనున్నాను బావా. మీరందరూ సుఖంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలాంటిది మీకేమైనా అయ్యిందంటే నేను పిచ్చిదాన్ని అయిపోతాను బావా. అయినా నువ్వెందుకు ఫోన్ లిఫ్ట్ చేయలేదు బావా? నువ్వు ఫోన్ తీయకపోయేసరికి నాకు ప్రాణం పోయినట్టు అనిపించింది బావా. నా గుండె ఆగిపోయినట్టు అనిపించింది. సారీ అను, ఫోన్ సైలెంట్ లో ఉంది. నువ్వు అవన్నీ నాకు చెప్పకూడదు బావా. నా ఫోన్ వచ్చినప్పుడు నువ్వు లిఫ్ట్ చేయాలి కదా.